కానీ ఇప్పుడు ఆడినటువంటి ఆట అది ధర్మజయం కాదు, అధర్మం, అది మోసజయం. అది మోసంతో కూడినటువంటిది. ధర్మరాజు క్షత్రియ ధర్మాన్ని అనుసరిస్తూ ఉంటాడు. అటువంటి ఆయనను పద్ధతి లేకుండా జూదానికి పిలిచి, పద్ధతి లేకుండా మోసం చేసి గెలిస్తే అది గెలుపు ఎలా అవుతుంది, అది మంచి పని ఎలా అవుతుంది, మోసం చేసి గెలిస్తే అది ఎట్లా అవుతుంది, అది మంచి అని వారు అనుకుంటే ఎలా కుదురుతున్నది, నేను కుదరదు. అది పైగా ధర్మరాజు ప్రతిజ్ఞను పూర్తి చేశాడు. ఇప్పుడు ప్రతిజ్ఞ పూర్తి చేశాడు, 13 ఏళ్ళు అంటే సాధారణమా, చేశాడు. ఇప్పుడు వారి వద్దకు వచ్చి వారికి ఎలా తల వంచుతాడు, ఎందుకు ఉంచాలా, తల వంచితే బాగుంటుందా, మీరే చెప్పండి. ఇప్పుడు ధర్మరాజు నియమ ప్రకారంగా వనవాసం నుండి విముక్తుడు కావటంతోనే తండ్రి గారి రాజ్యాన్ని పొందటానికి అర్హుడయ్యాడు. తండ్రిదే కదా, ఎవరిది కాదు కదా. అతడేమి కుట్రలు చేయాలని అనుకోవటం లేదే, వాళ్ళు కుట్రలు చేసి లాక్కున్నారు రాజ్యాన్ని. ధర్మరాజు కుట్రలు చేయటం లేదే, న్యాయంగానే వచ్చాడే ప్రతిజ్ఞ పూర్తి చేసుకొని. అన్యాయంగా తన రాజ్యాన్ని పొందాలని అనుకోవటం లేదు కదా. పోనీ అలా అనుకున్నా కూడా అతడు దీనంగా శత్రువులను యాచించటం మర్యాద కాదు కదా. శత్రువులను యాచన చేయటం, భిక్షమాడటం ఏం పద్ధతిగా ఉంటుందా, అది పద్ధతి కాదు కదా, అది తగింది కాదు కదా. ఎందుకంటే పాండవులు నియమ ప్రకారంగా వనవాసాన్ని పూర్తి చేసుకొని వచ్చారు, వారి రాజ్యాన్ని వారికి తిరిగి ఇవ్వవలసిందే కదా. ఇవ్వకుండా అపహరించాలని చూస్తున్న ఆ కౌరవులు ధర్మాత్మలు ఎలా అవుతారు? అయిపోయిన తర్వాత ఇక్కడ మత్స్యదేశంలో ఉన్నారన్న తర్వాత ఇక్కడికి వచ్చి వాళ్ళని మంచిగా పలకరించి మీ ప్రతిజ్ఞ మీరు పూర్తి చేశారు, ఇదో మీ రాజ్యం మీకు అప్పగిస్తున్నానంటే ఎంత మర్యాదగా ఉంటుంది? ధర్మాత్మలు ఎలా అవుతారు వాళ్ళు? వారిని బుద్ధిమంతులని ఎవరంటారు? మోసగాళ్ళు, అన్యాయంగా మోసం చేశారు. ఇప్పుడు ఆ కౌరవుల పరిస్థితి చెబుతున్నాను చూడండి. భీష్ముడు, ద్రోణుడు, విదురుడు వంటి పెద్దలు చెప్పినా కూడా కౌరవులు వినే స్థితిలో లేరు వాళ్ళు. అటువంటి పరిస్థితిలో ఉన్నారు. పాండవుల రాజ్యాన్ని పాండవులకు ఇవ్వటానికి వారు సిద్ధంగా లేరు. నేనైతే కౌరవులతో యుద్ధం చేసి వారిని లాక్కొని వచ్చి ధర్మరాజు పాదాల మీద పడేస్తాను. అహంతు తాన్ చితైర్బాణై అనునీయరణే బలాత్ పాదయోహో పాతయిష్యామి కౌంతేయస్య మహాత్మనః. అలా కాదు, ఆ కౌరవులు ధర్మరాజు పాదాల మీద పడకూడదు, వారు ఎలాగైనా చావలసిందే అని మీరు అనుకుంటే వారిని చంపేస్తాను అంతే. సాత్యకి అంటున్నాడు, చాలా కోపంగా అంటున్నారు, చంపేస్తానా? వారు తమ మంత్రులతో కలిసి యమలోకానికి పోతారు. నహితే యుయుధానస్య సంరబ్ధస్య యుయుత్సతః వేగం సమర్థాగ సంసోడుం వజ్రస్యేవ మహీధరాగ. మహామహా పర్వతాలైనా కూడా వజ్రాయుధ వేగాన్ని తట్టుకోలేవు. ఇప్పుడు పాండవులు వజ్రాయుధంలాగా తయారైన, అలాగే వీరావేశంతో యుద్ధం చేసే ఈ సాత్యకి దెబ్బలకు వారెవరూ తట్టుకోలేరు. అకస్మాత్ యుద్ధం చేస్తే వారు నాకెదురు నిలబడలేరు. అర్జునుడిని, కృష్ణుణ్ణి, భీముణ్ణి నన్ను యుద్ధంలో ఎవడూ ఎదుర్కొంటాడు? ఎవరు ఎదుర్కొంటాడు? ఎవడూ ఎదుర్కోలేడు. అలాగే విలు విద్యలో ఆరితేరిన వారు ఈ నకుల సహదేవులు, వాళ్లను వీళ్లను ఎవరూ ఎదుర్కోలేరు. విరాటరాజు, ద్రుపద మహారాజులు కూడా గొప్ప వీరులు. వీరు కాలయముల వంటి వారు. వీళ్ళు వీరిని, దృష్టద్యుమ్నుడిని ఎవరు ఎదుర్కొంటారు చెప్పండి? ఎదుర్కొని ఎవరు బ్రతకగలరు? నాతో కానీ వీళ్లలో ఎవరే కానీ యుద్ధానికి నిలబడితే వాళ్ళు ఎదుర్కొని చూస్తాం, వాళ్ళ చేత అవుతుందా? కాదు. ఉప పాండవులు తమ తల్లి అయిన ద్రౌపదీదేవి కీర్తిని పెంచుతారు. ఉప పాండవులు వాళ్ళు కూడా శక్తివంతులే, పాండవుల్లాగా ఉత్సాహవంతులు.
పాండవులతో సమానమైన బలం గలవారు. యంత్రశక్తి మంత్రశక్తి లేకపోవచ్చు వాళ్ళకి, కానీ బలం గలవారు వాళ్ళు. అలాగే సుభద్రుని కొడుకైనటువంటి అభిమన్యుడు కూడా మహావీరుడు, అసాధ్యుడు. అతన్ని జయించడం దేవతలకు కూడా శక్యం కాదు. అటువంటి మహావీరుడు అభిమన్యుడు, మనగదుడు, కాలుడి వంటి వాడు, ప్రద్యుమ్నుడు సూర్యుడి వంటి వాడు, సాంబుడు నిప్పు వంటి వాడు. వీరందరినీ ఎవడు ఎదిరిస్తాడు? ఎదిరించి ఎవడు బ్రతుకుతాడు? బ్రతకలేడు అని ఒక్కొక్కరిని పరిచయం చేస్తున్నాడు. అందరినీ కూడా వాళ్ళ యొక్క బలాలంతా చెప్తున్నాడు సాత్యకి. ఇప్పుడు కృష్ణుడిది, బలరామదేవుడిది, సాత్యకి వీళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పుకొచ్చారు. అందుకని చెప్తూ సాత్యకి ఇంకా మాట్లాడుతూ, మేమందరము యుద్ధంలో దుర్యోధనుని చంపేస్తాం, అంతే. శకునుని ముందుగా చంపుతాం, చంపేస్తాం. కర్ణుణ్ణి చంపేస్తాం. ఈ ధర్మరాజుకు పట్టాభిషేకం చేస్తాం, ఇది సత్యం. ఇలా దుర్మార్గులైన ఆ శత్రువులను చంపటంలో కొంచెం కూడా అధర్మము లేదు. కానీ శత్రువులను యాచిస్తే మాత్రమే అధర్మం అవుతుంది. ఒకవేళ మీరు చెప్పినట్టుగా వెళ్ళి యాచన చేయాలా, భిక్షమెత్తుకోవాలా, అర్ధరాజ్యం ఇవ్వండి అని వెళితే కదా, సాధ్యమే లేదు. అందుకని భిక్షం ఎత్తకూడదు, వాళ్ళని చంపాల్సిందే. కానీ శత్రువులను యాచిస్తే మాత్రమే అది అధర్మం అవుతుంది, అపకీర్తి కలుగుతుంది. అధర్మ్యామయ సస్యం చ శాత్రావాణాం ప్రయాచనం, శాత్రావాణాం ప్రయాచనం. కనుక ఏదైనా ఉపాయంతో శ్రమించకుండా ధర్మరాజు హృదయంలో ఉన్న కోరికను తీర్చండి. ఏముందో ధర్మరాజు హృదయంలో కోరిక ఏముంది, అది తీర్చండి. ఆయన అంటున్నాడు కదా, అర్ధరాజ్యం ఆయన ఇవ్వండి. ధర్మరాజు ధృతరాష్ట్రుడికి ఇచ్చిన రాజ్యాన్ని పొందుగాక, ఏమిస్తాడో ధృతరాష్ట్రుడు ఏమిస్తాడో ఆ రాజ్యాన్ని పొందుగాక. ఆ తీర్మానం ధర్మరాజుదే. మన అభిప్రాయాలు ఇంత చెప్పుకున్నప్పటికీ కూడా ఆయనే మహానుభావుడు, ఆయనే మహారాజు, ఆయన ఎష్టి అని చెప్తాడు అది. ధర్మరాజు రాజ్యాన్ని అయినా పొందాలి, లేదా కౌరవులను యుద్ధరంగంలో చంపేయినా హాయిగా నిద్రపోవాలి. ఈ పాండవులు ధర్మంగా తమకు రావలసిన రాజ్యాన్ని మాత్రమే కోరుకుంటున్నారు. కనుక దూతగా వెళ్ళినవాడు అందరూ మాట్లాడినట్లుగానే మాట్లాడాలి. అప్పుడు ఆ కౌరవులు గౌరవం ఇస్తే పుచ్చుకుందాం, వారిని ఆదరిద్దాం. అలా కాకుండా వారి విరుద్ధంగా ప్రవర్తిస్తే దాని ఫలాన్ని ఆ దుర్యోధనుడు తప్పకుండా మన చేతిలో పొందుతాడు అని అన్నాడు సాత్యకి. కృష్ణాయ పరమాత్మనే నమః. 4వ అధ్యాయం. సాత్యకి చెప్పిన మాటలు విని ద్రుపదుడు ఇలా అన్నాడు, ఓ సాత్యకి, నువ్వు చెప్పినట్లుగా జరిగి తీరుతుంది, ఖండితం జరుగుతుంది, ఇందులో ఎలాంటి సందేహము లేదు. ఆ దుర్యోధనుడు తీయగా చెబితే ఎప్పటికీ వినడు, మృదు పద్ధతితో రాజ్యాన్ని ఇవ్వడు. అతడికి కలహమే ఇష్టం, కొట్టటమే ఇష్టం, కొట్టండి, నరకండి, చంపండి అంతే, తిట్టటమే ఇష్టం. ఇక అతడంటే ధృతరాష్ట్రుడికి ప్రాణము ఇష్టం, అతడినే ధృతరాష్ట్రుడు ప్రేమిస్తాడు. అందుచేత పుత్రమోహంతో ఆయన దుర్యోధనుడి వెంటే ఉంటాడు. దుర్యోధనుడు ఏం చెప్తాడో అది చేస్తాడు ఆ ధృతరాష్ట్రుడు. ఇంకంతే, ఎప్పుడు పుత్ర 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 పుత్ర, అతడి మాటే వింటాడు. పెద్దలైన భీష్మ ద్రోణులు నిస్సహాయకులు, వాళ్ళంతా నిస్సహాయులు, వాళ్ళందరూ కూడా వారేమీ చేయలేరు, వారి మాట అక్కడ చల్లదు. అందుచేత వారు ఏమీ మాట్లాడలేరు కూడా. ఇక కర్ణ శకునులు పరమ మూర్ఖులు, కర్ణుడు శకునులు పరమ మూర్ఖులు. ఇక దుర్యోధనుడితోనే ఉంటారు, అతడి మాటే పాటిస్తూ ఉంటారు. కనుక బలరాముల వారి అభిప్రాయం సరైనది కాదు అని ఒక్కొట్టేశాడు ఒకడు. ఈ విషయాన్ని గమనిస్తూ ఉంటే దుర్యోధనుడు ఎప్పటికీ కూడా మెత్తని మాటలతో లొంగడు. ఇప్పుడు మెత్త మాటలతో లొంగాలనుకున్నాం కదా, దుర్యోధనుడు ఎప్పటికీ కూడా
మెత్తమెత్తని మాటలతో లొంగనే లొంగడు, దండిస్తేనే ఆ పాపాత్ముడు దారిలోకి వస్తాడు అని నా అభిప్రాయం అని సాత్విక అంటున్నాడు. అప్పుడు ఆ దుర్యోధనుడితో మృదువుగా మాట్లాడాలని అనుకునేవాడు గాడిద పట్ల మెత్తదనాన్ని చూపించేవాడు అవుతాడు, గాడిద పట్ల మెత్తదనాన్ని చూపించేవాడు అవుతాడు అట్లా ఏమని అనుకుంటే, అంటే మూర్ఖుడు అవుతాడు అన్నాడు ద్రుపదుడు. ద్రుపదుడు చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ సాత్వికి అయిన తర్వాత ద్రుపదుడిది. మృదుం వైమన్యతే పాపః భాషమాణమశక్తికం జితమర్థం విజానీయాత్ అబుధుమార్థమే సతి. పాపాత్ముడు మెత్తగా మాట్లాడేవాణ్ణి అసమర్థుడిగా భావిస్తాడు. రాజ్యం పొందటానికి మనం చేయవలసిన ప్రయత్నం మనం చేద్దాం, మన మిత్రుల వద్దకు వెళదాం, మన బలగాన్ని పెంచుకుందాం, మన సైన్యాన్ని వృద్ధి చేసుకుందాం. శల్యుడు, దృష్టకేతువు, జయశ్చేనుడు, కేకేయులు మొదలైన వారి వద్దకు త్వరగా వెళ్ళగలిగే దూతను పంపించండి. ఎందుకంటే దుర్యోధను కూడా అన్ని వైపులకు తన దూతలను పంపిస్తాడు. పూర్వాభిపన్నాగ సంతశ్చ భజంతే పూర్వచోదనం. సజ్జనులు ముందుగా వచ్చిన వారికే సహాయం చేస్తారు, ముందుగా పిలిచిన వారి వైపే ఉంటారు వాళ్ళు, వాళ్ళు మాట తప్పరు సజ్జనులు. అందుచేత మనమే ముందుగా రాజులందరికీ ఆహ్వానాలు పంపిద్దాం, ఈ పనిని త్వరగా చేద్దాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ పెద్ద పనిని తప్పకుండా చేయాలి. రాజులను మనం పక్షంలోకి తెచ్చుకోవాలి, మనమంతా కూడా మన పక్షంలోకి అందరినీ తెచ్చుకోవాలి. శల్యుడి వద్దకు మరియు అతన్ని అనుసరించేటువంటి రాజుల వద్దకు వెంటనే దూతలను పంపించండి. భగదత్తుని వద్దకు దూతను పంపించండి. అమితౌజసుడు, ఉగ్రుడు, కృతవర్మ, అంధకుడు, దీర్ఘప్రజ్ఞుడు, శూరుడు, రోచమానుడు వీరిద్దరికి కూడా దూతలను త్వరగా పంపించండి. రాజైన బృహంతుడిని పిలిపించండి. రాజులైన సేనాబిందువు, సేనాజిత్తు, ప్రతివిందుడు, చిత్రవర్మ, సువాస్తకుడు, బాహ్లీకుడు, మంజికేశుడు, చైద్యరాజు, సురారి, నదీజుడు, కర్ణవేష్టుడు, నీలుడు, వీరధర్ముడు, భూమిపాలుడు, దుర్జయుడు, దంతవక్త్రుడు, రుక్మి, జనమేజయుడు, ఆషాఢుడు, వాయువేగుడు, పూర్వపాలి, భూరితేజుడు, దేవకుడు, పుత్రులతో సహా ఏకలవ్యుడు, కరూషక రాజులు, బలవంతుడైన క్షేమధూర్తి, కాంబోజ, ఋషిక, పశ్చిమద్వీప రాజులు, జయచ్చేనుడు, కాశ్యుడు, పంచనద రాజులు, క్రాంతపుత్రుడు, దుర్ధర్షుడు, పర్వత ప్రదేశంలోని రాజులు, జానకి, సుశర్మ, మణివంతుడు, యాతిమత్సకుడు, పాంశురాజు అధిపతి, దుష్టకేతువు, నిషాదుడు, శ్రేణిమంతుడు, వసుమంతుడు, బృహద్బలుడు, మహౌజుడు, బాహువు, పుత్రులతో సహా సుమద్రదేశనుడు, ఉద్భవుడు, క్షేమకుడు, వటాదానుడు, శృతాయువు, దృఢాయువు, శాల్వపుత్రుడు, యుద్ధతీవ్రుడు, కళింగరాజు మొదలైన ముఖ్యులైన రాజుల వద్దకు కూడా త్వర త్వరగా దూతలను కూడా పంపించండి. యుద్ధంలో సహాయం చేయమని ఆహ్వానించండి. ఈ పని త్వరగా జరగాలని నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళు ముందుగా వెళ్ళకముందు మనం వెళ్ళాలా. ఓ మత్స్యరాజా, విద్వాంసుడైన ఈ విప్రుడు నా పురోహితుడు. నా యొక్క మంచి చెడ్డలకు సంబంధించిన విషయాలన్నీ ఇతడే చూస్తూ ఉంటాడు, చెబుతూ ఉంటాడు. దుర్యోధనుడికి, భీష్ముడికి, ధృతరాష్ట్రుడికి, ద్రోణుడికి ఎవరెవరికి ఎలా చెప్పాలో, ఏమేమి చెప్పాలో వివరంగా చెప్పండి. ఇతన్ని ధృతరాష్ట్రుడి వద్దకు దూతగా పంపించండి అన్నాడు ద్రుపదుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 5వ అధ్యాయం. సభలో ద్రుపదుడు చెప్పిన మాటలు విని శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. ఓ సభాసదులారా, ఈ ద్రుపద మహారాజు చెప్పిన మాటలు చక్కగా ఉన్నాయి.
ఉచితంగా ఉన్నాయి, ఆచరించదగినవి ఉన్నాయి, మన ధర్మరాజుకు కార్యసిద్ధిని కలిగించేవిలాగా ఉన్నాయి. ఏతచ్చ పూర్వం కార్యం నః సునీతమభికాంక్షతాం అన్యతాఖ్యాచరన్ కర్మ పురుషస్యాత్సు బాలిశః. చక్కని నీతి మార్గంలో నడిచే మనం ముందుగా ఈ పనిని చేయాలి. ఇలా కాకుండా మరో విధంగా చేసినవాడు మూర్ఖుడవుతాడు. మనకు కౌరవులు పాండవులతో కూడా సంబంధం ఉంది. ఈ విషయాన్ని కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. దుర్యోధనుడి కుమార్తెను మన సాంబుడు పెళ్లి చేసుకున్నాడు. అందుచేత మనకు కౌరవులతో సంబంధం ఉంది. కనుక తగిన విధంగా పద్ధతిగా ప్రవర్తించాలి. మనం అభిమన్యుడి పెళ్లికి వచ్చాం. మనం పెళ్లి చూసాం, మంచి మంచి విందు భోజనాలు చేశాం, పెళ్ళి అయిపోయింది. ఇక ఆనందంగా మన ఇళ్ళకి వెళ్ళిపోదాం. అయితే ధృపదరాజు మాటను కూడా వినాలి, మనం ఆచరించాలి. ఓ ధృపదరాజా, నువ్వు వయస్సులో పెద్దవాడువు, జ్ఞానంలో పెద్దవాడువు, పూజ్యుడువు. అందుచేత మేమందరం నీకు శిష్యులు వంటి వారం అయి ఉన్నాం. ఇందులో ఎలాంటి సందేహము లేదు. ధృతరాష్ట్రుడు కూడా ఎప్పుడూ నిన్ను గౌరవిస్తూ ఉంటాడు. ద్రోణాచార్యులు, కృపాచార్యులు ఇద్దరికీ కూడా నువ్వు మంచి మిత్రుడివై ఉన్నావు. కనుక పాండవులకు మేలు కలిగేలాగా, వారి కోరిక తీరేలాగా నువ్వు ప్రయోజనాన్ని కలిగించే సందేశాన్ని కౌరవులకు పంపించు. నువ్వు ఎలాంటి సందేశాన్ని పంపించినా మాకందరికీ ఇష్టమే. పెద్దవాడును, మా అందరికీ గురువులాగా ఉండేవాడివి, మేమందరూ శిష్యులు మీకు. దుర్యోధనుడు శాంతిని పొంది శాంతి మార్గంలో నడుస్తూ మంచి మనస్సుతో న్యాయం చేస్తే కురు పాండవ కుటుంబాలు రెండు కూడా నాశనం కావు. కురు పాండవ కుటుంబాలు ఎప్పటికీ నాశనం కావు, సంతోషంగా ఉంటాయి. అలా కాకుండా అధికార దర్పాన్ని చూపిస్తూ మూర్ఖుడిగా ప్రవర్తిస్తూ సంధికి ఒప్పుకోకపోతే ముందుగా ఇతర రాజులను కూడగట్టుకోండి, తర్వాత మమ్మల్ని పిలవండి, మేము కూడా వస్తాం. పాండవులలో ఒక్క అర్జునుడికి కోపం వస్తే చాలు, మూర్ఖుడైన దుర్యోధనును మిగలడు, బంధుమిత్రులతో సహా నాశనమైపోతాడు అన్నాడు శ్రీకృష్ణుడు. ఎందుకు ఇదంతా తాపత్రయం? అర్జునుడికి ఒక్కడి కోపం వస్తే చాలు, మనమంతా ఇంత మాట్లాడే బదులు. అయినప్పటికీ అన్ని రాజుల దగ్గరికి దూతలను పంపించండి, అందరూ మన తట్టు ఉండేటట్టుగా చూసుకోండి, అది చేయాల్సింది చేయండి. కానీ ఇంత నేను చెప్పి ప్రయోజనం ఏమిటి? ఒక్క మాట చెప్తాను, ఈ అర్జునుడికి ఒక్కడికే కోపం వస్తే చాలు, దుర్యోధనుడు పూర్తి కౌరవులంతా నాశనమైపోతారు. అప్పుడు విరాట్ రాజు శ్రీకృష్ణుడి బంధువులను, పరివారం వారిని అందరినీ గౌరవించాడు, సత్కరించాడు, అందరికీ వీడ్కోలు చెప్పాడు. శ్రీకృష్ణుడు తన పరివారంతో కలిసి ద్వారకకు వెళ్ళాడు. తర్వాత పాండవులు విరాటరాజు యుద్ధ ప్రయత్నాలను ప్రారంభించారు.